వీడియో చూసే ముందైతే దయచేసి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఫోన్ చేసిన 2 నిమిషాల్లో ఫైర్ ట్రక్ అయితే సీన్ లోకి వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, ఫాస్ట్ ఫాస్ట్ గా దిగారు, వాటర్ ట్యూబ్స్ అయితే కనెక్ట్ చేసేసారు, వెంటనే ఆ పక్కన గడ్డి మెట్టును అయితే తడపడం మొదలు పెట్టారు. మీరు చూస్తున్నారు కదా, ఇది మా ఇంటి వెనకాల అయితే తగలబడింది గడ్డి మెట్టు. మేము ఫోన్ చేయడం అయితే జరిగింది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఆగ మేఘాల మీద అయితే వచ్చారు, అక్కడ బకెట్లో తడుపుతున్నారు కొంతమంది చూసారు, అది మన ట్రక్ ఆఫ్ రోడ్ టీమ్ మెంబర్స్ వాళ్ళందరూ. సో ఈలోపు నేనైతే వీడియో అయితే తీశాను, చూడండి ఎంత భయంకరంగా తగలబడుతుందో ఈ గడ్డి మెట్టు. కొంచెం తప్పితే ఆ పక్కన ఉన్న గడ్డి మెట్టు ఇంకోటి కూడా కాలిపోయేదే. బట్ మనం ఫోన్ చేసిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, వెంటనే వచ్చారు. ఇది కొవ్వూరులో జరిగిన ఇన్సిడెంట్ అండి. ఇది చూశారు కదా ఏ విధంగా తగలబడిపోతుందో, ఆల్మోస్ట్ మొత్తం గడ్డి అంతా అయితే తగలబడిపోయింది. బకెట్లతో చుట్టుపక్కల ఇల్లులోళ్ళు, ఆ తర్వాత మేము, ఇంకా ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. అంబులెన్స్ చూడండి, మెరుపు వేగంతో దూసుకొచ్చింది. వచ్చి రాగానే జస్ట్ ఓ పక్కనైతే పెట్టేసుకున్నారు బండిని, ఫైర్ ట్రక్ని. చూసారా కానిస్టేబుల్ ఎంత ఫాస్ట్గా దూకాడో. ఇంకో కానిస్టేబుల్ పరుగు పరుగును రావడం అయితే జరిగింది హుటాహుట్న. వెంటనే చూడండి ఏ రకంగా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, ఈ వాటర్ ట్యూబ్స్ అనేవి అందిస్తున్నారు. లోకల్లో ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, అదిగో మన టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు అందులోనే. చూడండి ఎంత ఫాస్ట్గా ఆ ట్యూబ్స్ అనేవి, వాటర్ ట్యూబ్స్ అనేవి కనెక్ట్ చేస్తున్నారు. కనెక్ట్ చేసి వెంటనే దీన్ని ఏం చేశారంటే గైస్, పక్కన ఉన్న గడ్డి మెట్టును తడపడం మొదలుపెట్టారు, ఎందుకంటే అది అంటుకోకుండా ఉంటుందని. చూడండి గైస్ ప్రస్తుతం అయితే ఫైర్ ఇంజిన్ అయితే వచ్చింది. ఈ గడ్డి మోపు అయితే తగలబడిపోతుంది, పక్కనే ఇంకో గడ్డి మోపు ఉందన్నమాట. సో అది తగలబడిపోకుండా ఫస్ట్ దాన్ని అయితే ఆర్పడానికి, కూల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చిన్నప్పుడైతే దీన్ని గంటల కారు అనేవారు. ఎప్పుడైనా ఇది వెళ్తుందంటే భయం వేసేది, ఏదన్నా ఊర్లో అంటే ఎక్కడైనా ఏమన్నా తగలబడిపోయినాయేమో, ఫైర్ యాక్సిడెంట్ ఏమో అనేసి. చూడండి గైస్ అక్కడ తడిపే చోట ఎలా వస్తున్నాయంటే సెగలు, మనం నుంచోలేమన్నమాట. సోమవారంలో ఉన్నాయని వెనక్కి వచ్చేస్తున్నారు, చూసారా అసలు మనం నుంచోలేమన్నమాట. అంత భయంకరంగా సెగలు వస్తున్నాయి. ఫైర్ డిపార్ట్మెంట్లో నిజంగా వీళ్ళని యోధులు అని చెప్పొచ్చు. వాళ్ళు ఎంత మంటలనైనా దేన్నైనా సరే తట్టుకుని ముందుకెళ్ళిపోతున్నారు. వాళ్ళకేమీ మంటలు తగలవని కాదండి, వాళ్ళకి తగులుతాయి. కానీ వాళ్ళ దాంట్లో స్పెషల్లీ ట్రైన్డ్ కాబట్టి వాళ్ళు మంటల్లోకి సైతం దూసుకెళ్ళిపోతున్నారు పరిగెట్టుకుంటా. అంత దగ్గరలో వాటర్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. ఇక్కడైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను గైస్, వీళ్ళు గాలి వాటాన్ని బట్టే వాటర్ కొడుతున్నారు. సో గాలి వెనక నుంచి వస్తుంది, పొగ ముందుకెళ్తుంది కాబట్టి వెనక నుంచి వాటర్ కొట్టుకుంటూ వస్తున్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, గాలి ఎక్కడైతే ఎక్కువగా తగులుతుందో అక్కడ అగ్గి ఎక్కువగా రాసుకుంటుంది అన్నమాట. సో ఆ ఏరియాస్ని ముందు తడిపేస్తున్నారు, ఆ ఏరియాస్ని ముందు ఆర్పుతున్నారు. మీరు చూసారు కదా ఫైర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎంత చాకచక్యంగా ఈ గడ్డి మెట్టుని చల్లారుస్తున్నారో, ఫుల్గా వాటర్ అయితే కొడుతున్నారు. నిజంగా వీళ్ళు టయానికి రాకపోతే మరి అనుకోని ఘోరాలు అయితే జరిగాయి ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే పక్కన ఇంకో గడ్డి మెట్టు ఉంది, చుట్టూ ఇల్లులు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. చూడండి ఇప్పుడు ఈ పక్కన నుంచి అయితే వాటర్ కొడుతున్నారు. చూసారా గాలివాటం అట్టుందన్నమాట, అందుకే వెనక నుంచి కొడుతున్నారు. పొగ చూసారా ఏ విధంగా లెగుస్తుందో. సో మనం ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నిజంగా, దే ఆర్ వన్ ఆఫ్ ద ఎమర్జెన్సీ సర్వీసెస్, నిజంగా వాళ్ళు చేసిన పని కూడా చాలా గొప్పది. వాళ్ళు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంత మంటల్లోకైనా అమాంతము పరిగెట్టుకుంటూ వెళ్ళి జనాల్ని రక్షించడానికి ఎంతో డేర్ చేస్తున్నారు. మన ఛానల్లో ఫైర్ ట్రక్ కోసం ఇప్పటికొచ్చి పెట్టలేదు, బట్ ఫైర్ ట్రక్ అనేది మన జోనరే కాబట్టి పెట్టాను. చూడండి గైస్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి గైస్ ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. 101 అనేది టోల్ ఫ్రీ నెంబరు,
ఆ తర్వాత ఇది కొవ్వూరుకు సంబంధించిన ఫైర్ ఇంజిన్. సో కొవ్వూరుకు సంబంధించిన ఫైర్ స్టేషన్ నెంబర్ కూడా ల్యాండ్లైన్ నెంబర్ కూడా పెడతాను. మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసుకోండి. 101 అనేది మాత్రం టోల్ ఫ్రీ నెంబరు. అదే కాకుండా మీకు వాటర్ మార్క్ లాగా స్క్రీన్ మీద కూడా పెట్టేస్తాను 101 ఫైర్ స్టేషన్ నెంబర్ అనేసి. చూసుకొని ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం అయితే వెంటనే కాల్ చేయండి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ గైస్ వీడియో చూసినందుకు. ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోసు, ట్రక్స్ జోనర్కి సంబంధించిన వీడియోసు మరిన్ని నేను తీసుకొస్తాను. మళ్ళీ వాటర్ తెచ్చుకొని ఇంకో పక్క కూడా ఆర్పుతారు. మ్యాక్సిమం ఇది మన జోనర్కి సంబంధించింది, ట్రక్ జోనర్కి సంబంధించింది కాబట్టి వీడియో తీయడం అనేది జరుగుతుంది ఇక్కడ.